హాయ్ హలో, సజిన సలింగన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను రవ్వది చిన్న చేప చిన్న సైజు తీసుకున్నానండి. చేపలను అయితే శుభ్రంగా కడిగేసి ఈ విధంగా బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడైతే నేను నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేస్తారో ఆ స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను దీనిలోకి ఏమేమి వేసుకోవాలి, ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ముందుగా మనము సాల్ట్ పసుపు వేసుకుందామండి. పసుపు వచ్చేసి హాఫ్ స్పూన్ వేసుకుందాము. అదేవిధంగా నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాము, సాల్ట్ సరిపడా వేసుకోండి. కావాలంటే కొంచెం తక్కువగా ఉంటే మరలా వేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ కూడా మంచిగానే చూసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. కారము చేపలకి పులుసు కారం బాగా పడుతుంది కాబట్టి కారం చూసి వేసుకోండి. నేనైతే ఈ గంటతోటి 2 స్పూన్స్ వేస్తున్నాను. కావాలంటే ఒక మంట తెరలాక మరలా వేసుకున్నాము. మీకు అందాజుగా ఉంటే వేసేసుకోండి, నాకైతే సరిపోతుంది ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు అండి. ఒక మామిడికాయలో నుంచి సగం ముక్కలను మాత్రం తీసుకున్నాను. అవి మాత్రం సన్నగా ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 4 పచ్చిమిర్చి చీలికలు అండి. నెక్స్ట్ కొంచెం అంత కొత్తిమీర. కొత్తిమీర కూడా పైనకించి వేసుకోవచ్చు, కరివేపాకు కొత్తిమీర కూడా. కాకపోతే నేను ఇంకా ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. అదేవిధంగా ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి 1½ ఈ గంటతోటి 1½ వేస్తున్నాను. కొంచెం చేపల కూరకు నీసు ఉంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి పులుసు అండి. పులుసు వచ్చేసి నేను మరీ ఎక్కువ ఏమి తీసుకోలేదు ఎందుకంటే మామిడికాయ కూడా వేస్తున్నాను కదా, అందుకని పులుసుని మామూలుగానే తీసుకున్నాను. అంటే చిన్న నిమ్మపండు సైజ్ అంత పులుసుని తీసేసుకొని ఒకటేసారి దానికి సరిపడా పోసేసుకుంటున్నాను వాటర్ కూడా. నెక్స్ట్ ఇంకా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నట్టే ఒకసారి ప్రాపర్గా కలిపేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాము. ఇది రేర్లీ చేస్తూ ఉంటానండి ఈ చేపల పులుసు. నేనైతే ఎక్కువ శాతం అయితే నూనెలో ఉల్లిపాయలు అవన్నీ వేయించుకొని చేసేదే చేస్తూ ఉంటాను. ఇది రేర్లీ చేస్తాను. దీనికి మళ్ళీ మనం మసాలా కూడా వేసుకుంటాము. ఇంకా ఇదే కాదు, కొంచెం ధనియాలు కొంచెం కొబ్బరి వేయించేసుకొని అది కూడా పొడి కొట్టుకొని అది కూడా వేయించేసుకుంటాను అన్నమాట. మీకు చూపించడం కోసం నేను నెల్లూరు చేపల పులుసు ఎక్కువ శాతం మా పిల్లలు నూనెతోనే చేసింది ఇష్టపడతారు, అందుకోసం అనేసి నేను ఎక్కువ ఇది చేయనండి. కాకపోతే మీకు చూపించాలి కదా, ఎప్పుడు ఒకటే ప్రాసెస్ కాదు కదా అన్నట్టుగా నేను ఈ ప్రాసెస్ కూడా నేను ఎలా చేస్తాను ఏంటనేది ఒకసారి మీకు కూడా చూపిద్దాము అన్న ఉద్దేశంతో. మీరు పులుసు వేయకముందు ఒకసారి ముక్కలన్నింటినీ కలిపేసుకుని కూడా పులుసు పోసుకోవచ్చు. నేను ఇంక అంతా ఈక్వల్గా కలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇలాగ కలుపుతున్నాను అన్నమాట. ఇంకా కొంచెం కారం తక్కువగా ఉంది అనిపిస్తే మీరు కారం కూడా వేసుకోండి. కొంచెం కారం వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది నాకు. ఒక మంట ఉడికాక మీకు నేను చూపిస్తాను. ఇంకొంచెం నీళ్ళు వేసుకోలేదు, వేసుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం ప్రాపర్గా సెట్ చేసేసుకొని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాము. దీనికి మసాలా కూడా నేను ఒట్టి ఇంత ఇంచి వచ్చేసి కొబ్బరి ముక్క ప్లస్ కొంచెం అన్ని ధనియాలు జీలకర్ర అవి మెంతులు వేయించేసుకొని ఇందులో వేసేసుకుంటాను. ఒక మిరియాలు కూడా 4-5 వేసేసి అంతే అండి. మసాలా ఇంకేం చేయను. ఒక నా ఫిష్ కర్రీ కానీ ముందుగా మీరు ఎవరైనా చూసుకొని వస్తే నేను మసాలా ఏమేమి వేసాననేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. అదే మసాలా ఇందులోనూ వాడతాను. ప్రత్యేకంగా దీనికోసం మేము రెడీ చేయను అన్నమాట మసాలా. అంతే ఫ్రెండ్స్, ఈ చేపల కర్రీని అయితే ఈ విధంగా ప్రాసెస్లో చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నెల్లూరు చేపల పులుసు అనేది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వస్తే లైక్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ ప్రాసెస్ అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసానండి. 5 మినిట్స్ అయ్యాక చూపిస్తాను. మసాలా ఏమేమి వేసానంటే కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 5-6 వచ్చేసి మిరియాలు, లవంగాలు, చెక్క అండి. ఇవేనా మసాలా. ఇవి పట్టేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా, మసాలా కూడా వేసేసుకున్నాము.
చిన్న నుంచి నేను అంటున్నానండి, ముక్కలకి కథలు నీకు కొంచెం నీళ్ళు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేను కూడా ఇంకొంచెం నీళ్ళు వేస్తాను. మసాలా పట్టుకుని వేసుకున్నాక ఒక్కసారి మనము దీన్ని ఇలాగా కలుపుకుందామండి, ఎందుకంటే ఇది మనం గంటితో కలిపితే ముక్కలు చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ పూర్తి సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకుందాము. ఆల్రెడీ కొత్తిమీర వేసాను నేను, ఇప్పుడైతే ఓన్లీ కరివేపాకు వేసేసుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టేసి మనం ఉడికించుకుందాము. లాస్ట్ ఫైనల్ అయిపోయిందండి, 5 మినిట్స్ దాటిపోయింది. ఇప్పుడైతే మూత తీసి చెక్ చేద్దామండి, మన ఫిష్ కర్రీ చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.